జిల్లాలో సమ్మెకు నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె విరమించిన విజయవాడ నగరంలో తెలుగుదేశం నాయకులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, విజయవాడలో సమైక్య నిరసనలు ఇంకా ఎలా కొనసాగుతున్నాయి? అర్చన, గత 78 రోజులుగా ఎన్జిఓలు అదే విధంగా ఇతర ఉద్యోగ సంఘాల వాళ్ళు కూడా సమైక్యాంధ్ర మద్దతుగా ఆందోళన చేశారు. అయితే వాళ్ళందరూ కూడా ఆందోళన కార్యక్రమం విరమించినప్పటికీ కూడా తాజా టీడీపీ మాత్రం సమైక్యాంధ్ర మద్దతుగా తమ ఆందోళన కొనసాగిస్తారని, తాజాగా విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగంగా నడి బజార్ లో బార్బర్ షాప్ నిర్వహిస్తున్నారు. మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ ఆధ్వర్యులు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి రామ్మోహన్ గారు ఆల్రెడీ చెప్పండి, ఇప్పటికే రాష్ట్ర విభజన ఖాయం అయిపోయిందని చెప్పేసి భవిష్యత్ తరుణంలో ఈ ఆందోళనలో ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయని భావిస్తున్నారు? అంటే విభజన ఖాయమైందని ఫీలింగ్ కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పార్టీ వాళ్ళతో లేదా వాళ్ళ అలయన్స్ పార్టీ వాళ్ళతో నాటకాలు ఆడిస్తాం. వాళ్ళ పార్టీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాటకం ఆడుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, అలయన్స్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అలయన్స్ పార్టీ వాళ్ళు నాటకాలు ఆడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ అని కూడా నాటకాలు ఆడుతూ ఉన్నారు. సో ఈ నాటకాలకు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంది. నిజంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి, కార్యకర్తలకి బుద్ధి చెబితే వాళ్ళు అడ్డుకోగలరు. వాళ్ళకి ఆ శక్తి ఉంది కాంగ్రెస్ పార్టీకి. అందువల్ల ఈ రోజున రాష్ట్రం విభజన జరిగితే ఏ విధంగా అంటకత్తిరేసినా, గుండు కొట్టిస్తే ఏ విధంగా మనిషి రూపం మారిపోతుందో, అదేవిధంగా మన తెలుగు జాతి యొక్క రూపం మారిపోయే అవకాశాలు ఉన్నాయి. మన తెలుగు జాతి స్వచ్ఛంగా క్లియర్ గా ఉండాలంటే మనకి విభజన అనేది జరగకూడదు, సమైక్యంగా ఉండాలని చెప్పడానికి ఈ రోజున ఈ యొక్క వినూత్నమైన నిరసన చేపట్టాం. ఈ నిరసన చేపట్టి ఉద్దేశం ఎవరిని కించపరచడం కాదు. ఇవాళ మన సామెత కూడా ఉంది, పాత రోజుల నుంచి పని లేని నాయి బ్రాహ్మణులు పిల్లి తలకూరికారు లేదా సామెత ఉంది. అంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి ఏ పని లేకుండా, ఆ పని లేకపోవడం వల్ల వాళ్ళకి 2014 ఎన్నికల్లో వాళ్ళకి కావలసిన వాళ్ళు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడానికి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి అవసరం లేకపోయినా, ఇటు సీమాంధ్రలో కానీ తెలంగాణలో కానీ సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుంది అనేక మంది చెబుతున్నారు. ఎక్కువ మంది చెబుతున్నా ఈ విభజన చేపట్టారు కాబట్టి, విభజన చేపట్టాలని ముందుకొస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రజల్ని చైతన్యపరచడానికి ప్రజలందరూ కూడా ఓ ఏకదాటితో ముందుకొస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి ఈ ఉద్యమాన్ని ఎన్జిఓస్ 2 నెలల పాటు వాళ్ళ జీతాలు మానుకుని, వాళ్ళ కూడు కూడా అన్ని మానుకుని చేశారు. వాళ్ళు ఇంకా చేయలేని స్థితిలో ఈ రోజు విరమణ చేయడం జరిగింది తాత్కాలికంగా. అందువల్ల పొలిటికల్ పార్టీలు అన్ని కూడా ముందుకొచ్చి ఈ విభజన ప్రక్రియ ఆపడానికి, ఉద్యమం చేయాలని కూడా చెప్పడానికి ఈ రోజు మేము వినూత్న ఆకర్షించడానికి, ప్రజలను ఆకర్షించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని కూడా, ఎంతగాని ఎవరిని కించపరచాలను లేదా ఎవరిని ఇబ్బంది పెట్టాలనో కాదు, ప్రజా ఆకర్షణ చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చెప్పండి, ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందని భావిస్తున్నారు? గత 2 నెలలుగా ఆందోళన చేస్తున్నారు, ఈ ఆందోళన ఎంతకాలం కొనసాగ? ఈ రోజు సోనియా గాంధీ ఈ దేశంలోనే ఏ స్కామ్ కైనా మొట్టమొదట నాంది ఈ సోనియా గాంధీ ఇటాలియన్ మాఫియా. మీరు తీసుకుంటే బోఫర్స్ స్కామ్ దగ్గర నుంచి మొదలుపెట్టి 2G కానీ 3G కానీ లేకపోతే ఇప్పుడు జరిగే కోల్గేట్ కానీ మొత్తం స్కామ్లకి కరెక్ట్ గా మొత్తం చేపించేది డైరెక్షన్ యాక్షన్ అంతా సోనియా గాంధీ. ఈరోజు కేవలం తన కొడుకు ప్రధానమంత్రి అవ్వాలని చెప్పి అక్కడ టీఆర్ఎస్ పార్టీతో, ఇక్కడ జగన్తో కుమ్మక్కయ్యి ఈరోజు తెలుగు జాతిని ముక్కలు ముక్కలుగా చేస్తా ఉంది. రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు పార్లమెంటులో ఓటు వేయనందుకు మా అమ్మ ఏడిచిందని, కానీ ఇక్కడ దాదాపు 5-6 కోట్ల మంది సీమాంధ్ర ప్రజలు 13 జిల్లాల్లో కన్నీళ్లు పెట్టుకుని మమ్మల్ని విడగొట్టొద్దు, మా రాష్ట్రాన్ని విడగొట్టద్దు, మా పిల్లల భవిష్యత్తు చెడగొట్టద్దు, మా రైతుల భవిష్యత్తు చెడగొట్టద్దు అంటే ఈ సోనియా గాంధీకి కళ్ళ ముందు నీళ్లు రావట్లేదా? ఇటలీ అంటేనే మాఫియాకి పేరు. అటువంటి ఇటలీ దేశం నుంచి వచ్చిన మాఫియా రాణి మన సమస్యలను ఆలకిస్తుందని నమ్మకం లేదు. కాకపోతే ప్రజలందరూ కూడా తీవ్రంగా నిరసిస్తూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తా ఉన్నారు. 66 రోజుల పాటు ఎన్జిఓలు ఇచ్చిన స్ఫూర్తితో ఈ రోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 63 ఏళ్ల వయసులో ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఆయన నిరాహార దీక్ష చేసి సమస్యల్ని జాతీయ స్థాయిలో పైకి తీసుకొచ్చారో, మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్జిఓల ఏదైతే సమ్మె ముగించిన దాని తర్వాత దాని కొనసాగింపుగానే తాము ఈ ఆందోళన ఉధృతం చేస్తున్నామని, అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు వచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమించాలని టీడీపీ నేతలు పిలుపునిస్తున్నారు. కోటు స్టూడియో.